ఈరోజు దేవుని వాక్యము నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అని సహోదరి సహోదరులారా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన భాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము కాదు గాని ఏసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన ఏసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని సహోదరి సహోదరులారా మనము దేవుని ఆజ్ఞలను గైకొని ఎడలా దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత నొందితిమి తండ్రి మాకు రావలసిన శిక్షను సిలువలో నీవు భరించి శిక్ష నుండి మమ్ములను తప్పించావు ప్రభువా నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్